మేడ్చల్ జిల్లా కాపురా మండల జవహర్ నగర్లో తెరాస నాయకుల అక్రమాలు. బాలాజీనగర్ గ్రామంలో గాంధీ కమ్యూనిటీ హాల్కు సంబంధించిన వేయగజాల స్థలాన్ని తెరాస నాయకుడు ఉప సర్పంచ్ అయిన రెడ్డిశెట్టి శ్రీనివాస్ తమ్ముడు రెడ్డిశెట్టి శ్రీ మహేష్ ఆక్రమించారని స్థానికులు గ్రామ పంచాయతీ ముందు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై వెంటనే అధికారులు స్పందించాలని, గ్రామ పంచాయతీలో ఉన్న గాంధీ కమ్యూనిటీ హాల్ను కాపాడాలని కోరారు. గాంధీ కమిటీయాల గురించి మాట్లాడుతున్నాము. గాంధీ కమిటీయాలు 1000 గజాలు ఉంది, అది అందరిది. గాంధీ కమిటీయాలు అని అంటే మా ప్రజలందరిది కాబట్టి, మరి అదే ఉద్దేశంగా మరి మహేష్ కోమటి మహేష్ అనే అతను కబ్జా చేసుకోవడం జరిగింది. అదే విధంగా మేము 6-7 నెలల నుంచి మరి ఇదే గ్రామ పంచాయతీలో కూడా మాట్లాడడం జరుగుతుంది. గ్రామ సభలో కూడా ఎన్నిసార్లు తీర్మానం చేసినా కూడా అది పక్కన పడేశారు. అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి మరి అది నిర్లక్ష్యంగా మమ్మల్ని మేము ఎన్నిసార్లు మాట్లాడినా కూడా మాకు స్పందన ఎలాంటిది లేదు. కాబట్టి గాంధీ కమిటీలు కూడా మరి అదే విధంగా పట్టా కూడా దొంగ పట్టా కూడా తయారు చేసింది అనేది కూడా మాకు తెలిసింది. మరి అతను ఎవరు మహేష్ అనే అతను వాళ్ళన్న కోమటి సీన్ కాబట్టి వాళ్ళన్న ఒక ఉప సర్పంచ్ మరి ఒక ఇది మన అధ్యక్షుడు కాబట్టి వాళ్ళన్న అండదండలు చూసుకొని సర్పంచ్ వాళ్ళన్న మరి ఇక్కడ అధికార పార్టీని వాళ్ళు పక్కన పెట్టుకోవాలి. టీఆర్ఎస్ వాళ్ళు టీఆర్ఎస్ మా అధికారంలో ఉండి మేము ఏం చేసినా మాదే అధికారం నడుస్తుంది చెల్తుంది అనే విధంగా మరి గాంధీ కమిటీ వాళ్ళు కూడా కబ్జా చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు పెద్ద ఎత్తున గాంధీ కమిటీ వాళ్ళు కూడా ఈరోజు మరి గ్రామ పంచాయతీలో ఆ పేరు కూడా చేంజ్ చేస్తున్నాము. ఒకవేళ అది కూడా చేంజ్ చేయకపోతే మరి గ్రామ పంచాయతీలో సెక్రటరీ మీద కూడా చర్య తీసుకోవడం జరుగుద్ది. మరి అదేవిధంగా మరి ఈరోజు ఇప్పుడే ఇమ్మీడియట్లీ వెళ్ళి గాంధీ కమిటీ వాళ్ళు మేము అది ఏది ఉన్నా మేము దాన్ని క్లియర్గా చేసుకోవడం జరుగుతుంది. మరి ఇప్పుడు అతను అడ్డుపడ్డా కూడా మరి వాళ్ళ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అది అనుకూలంగా ఉంది కాబట్టి వాళ్ళు కూడా మేము చేస్తే ఏదన్నా చేసినా కూడా మా అందరి మీద కూడా దాడి చేయడానికి కూడా వాళ్ళ వాళ్ళ చేతిలో మా పవర్ ఉంది అని కూడా చెప్పడం జరుగుతుంది బయట. మరి మేము ఈరోజు ఏదన్నా చేసినా కూడా వాళ్ళ పవర్ని మా మీద ఉపయోగిస్తారని కూడా మాకు అర్థమవుతుంది. ఒకవేళ ఉపయోగించినా కూడా మేము అది అందరిది కాబట్టి ఖచ్చితంగా గాంధీ కమిటీ వాళ్ళను ఖచ్చితంగా మేము దాన్ని ఖచ్చితంగా మేము దాన్ని నెరవేర్చుకుంటాము. ఒకవేళ వాళ్ళు అడ్డుపడ్డా కూడా న్యాయ పద్ధతిగా మేము న్యాయంగా మేము పోరాడి మాది మేము సాధించుకుంటామని కూడా చెప్పదలుచుకున్నాము.